నమస్తే వెల్కమ్ టు టీవీ మాజీ ఎంపీ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావులతో బీజేపీ ఎమ్మెల్యేలు ఈటెల రాజేందర్ రఘునందన్ రావులు భేటీ కావడం తెలంగాణ బీజేపీలో కొంత కలకలం రేపింది ఈ విషయం కొందరు నాయకులు ముందే తెలిస్తే మరికొందరికి ఎలాంటి సమాచారం లేదు దీంతో పార్టీలో కొంత సందిగ్ధత నెలకొంది అనే ప్రచారం సాగింది ప్రస్తుతం తెలంగాణలో అధికారమే లక్ష్యంగా అన్ని పార్టీలు సమాయత్తమవుతున్నాయి మరికొన్ని నెలల్లో ఎన్నికలు జరగనుండటంతో వేగంగా పావులు కదుపుతున్నాయి ఇక దూకుడు పెంచిన బీజేపీ సైతం చేరికలపై ఫోకస్ పెట్టింది ఇతర పార్టీలో ఉన్న అసంతృప్తులను తమ వైపు తిప్పుకునే ప్రయత్నాలను మొదలుపెట్టింది బీజేపీ చేరికల కమిటీ చైర్మన్గా ఉన్న నేత హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటళ్ల రాజేందర్ పలువురితో సంప్రదింపులు జరుపుతున్నారు ఈ నేపథ్యంలోనే మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని తమవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు పొంగులేటితో చర్చలు జరిపేందుకు ఆయన ఇంటికి వెళ్లారు పొంగులేటిని పార్టీలోకి ఆహ్వానించారు ఖమ్మం జిల్లాలో బలమైన నేతగా గుర్తింపు ఉన్న పొంగులేటి రాకతో పార్టీకి బలం చేకూరుతుందని బీజేపీ భావిస్తోంది పొంగులేటి నిర్ణయంపై రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తి నెలకొంది అయితే ఇదే సమయంలో ఈ భేటీ తర్వాత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఈటెల రాజేందర్ మధ్య కోల్డ్ వార్ వ్యవహారం మరోసారి తెరపైకొచ్చింది బీజేపీ అధ్యక్ష పదవికి ఈటల పోటీ పడుతున్నారని గతంలో వార్తలు వినిపించాయి అయితే గత నెలలో వీరితో పాటు పలువురు కీలక నేతలను ఢిల్లీకి పిలిపించిన అమిత్ షా అందరితో చర్చించారు నేతల మధ్య విభేదాలు ఉండకూడదని కలిసికట్టుగా ముందుకు వెళ్లాలని సూచించినట్టు తెలిసింది ఇక ఈటిలా పొంగులేడితో భేటీ అయ్యాక చేరికలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కీలక కమెంట్స్ చేశారు పొంగులేడితో ఈటల భేటీ అవుతున్న విషయం తనకు తెలియదని అన్నారు ఆ విషయం తనకెవరూ చెప్పలేదని వ్యాఖ్యానించారు అయితే తనకు చెప్పకపోవడం తప్పేం కాదని కూడా అన్నారు ఎవరి పనులు వారు చేసుకుంటూ పోతారని తనకు ఫోన్ లేదు కాబట్టి చెప్పలేదని అన్నారు నాకు తెలిసిన వారి దగ్గరకు నేను ఈటలకు తెలిసిన వాళ్ళ దగ్గరకు తను వెళ్ళి మాట్లాడతారని వ్యాఖ్యానించారు బండి సంజయ్ చేసిన ఈ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారాయి అసలు టీ బీజేపీలో ఏం జరుగుతుందనే చర్చ దారితీసింది ఇద్దరి నేతల మధ్య సఖ్యత ఉందా లేదా అనే అనుమానాలు రేకెత్తిస్తున్నాయి రాష్ట్ర అధ్యక్షుడికి తెలియకుండా సంప్రదింపులు ఎలా జరుగుతాయనే ప్రశ్న తెరపైకి వచ్చింది అయితే ఈటలు మాత్రం అధిష్టానం ఆదేశాలతోనే కలిసి వెళ్లామని చెబుతున్నారు మరి ఈటలకు ఆ రకంగా అమిషా ఏమైనా చెప్పి చేరికలపై హామీ ఇచ్చారా అనేది చర్చనీయాంశంగా మారింది